కరోనా సెకండ్ వేవ్ తో విలవిల్లాడుతున్న భారత్ కు అండగా నిలుస్తోంది అమెరికా. ఇందులో భాగంగా కరోనా చికిత్సకు అవసరమైన ఎక్విప్మెంట్స్, మందులను విడతల వారీగా పంపుతోంది. ఇవాళ ఉదయం అమెరికా నుంచి 5వ విడత సాయం ఢిల్లీకి చేరింది. ఇందులో 545 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఉన్నాయి. అయితే మిగతా 2 విడతల్లో రావాల్సిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మెయింటెనెన్స్ సమస్య కారణంగా కాస్త ఆలస్యంగా బుధవారం బయలుదేరతాయని అమెరికా చెప్పింది. ఇప్పటి వరకు 2 యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మాత్రమే ఇండియాకు చేరుకున్నాయి. సోమవారం 3 విమానాలు బయలుదేరాల్సి ఉండగా ఒక్కటి మాత్రమే ఇండియాకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తో విలవిల్లాడుతున్న భారత్ కు అండగా నిలుస్తోంది అమెరికా. ఇందులో భాగంగా కరోనా చికిత్సకు అవసరమైన ఎక్విప్మెంట్స్, మందులను విడతల వారీగా పంపుతోంది. ఇవాళ ఉదయం అమెరికా నుంచి 5వ విడత సాయం ఢిల్లీకి చేరింది. ఇందులో 545 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఉన్నాయి. అయితే మిగతా 2 విడతల్లో రావాల్సిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మెయింటెనెన్స్ సమస్య కారణంగా కాస్త ఆలస్యంగా బుధవారం బయలుదేరతాయని చెప్పింది అమెరికా. ఇప్పటి వరకు 2 యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మాత్రమే ఇండియాకు చేరుకున్నాయి. సోమవారం 3 విమానాలు బయలుదేరాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇండియాకు చేరుకుంది. కరోనా కేసులు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఇండియాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. కరోనా చికిత్సలో అవసరమైన ఎక్విప్మెంట్స్తో ఢిల్లీకి చేరుకుంది కువైట్ ఫ్లైట్. ఇందులో 282 సిలిండర్లు, 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఉన్నాయి.